సింగరేణి బొగ్గు గనులను కాపాడుకునేందుకు కార్మిక వర్గం కలిసికట్టుగా పోరాడాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా జీడీకే 2A బొగ్గు గనిపై ఎమ్మెల్యే చందర్ బాయిబాట కార్యక్రమాన్ని చేపట్టారు. ఎమ్మెల్యే వెంట నగర మేయర్ అనిల్ కుమార్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ కెంగళరా మల్లయ్యతో పాటు టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే చంద్ర మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేయాలని, సింగరేణి బచావో బీజేపీ హటావో అనే నినాదంతో బాయిబాట కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. రామగుండం పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన మాట ప్రకారం సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణ చేయమని చెప్పిన విధంగా బొగ్గు గనుల వేలం నిలిపివేయాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చందర్ తెలిపారు. మన కోసం ఆలోచన చేసేటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి ఇంత గొప్పగా పరిపాలన చేస్తూ ముందుకు వస్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్మాకం ఏంటన్నా? కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్మాకం పార్లమెంట్ లో 2015లో ఎంఎన్టీఆర్ యాక్ట్ పేరిట సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలంపాట ద్వారానే తీసుకోవాలని ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఒకరు టెండర్ వేస్తే ఆ టెండర్ రద్దు చేస్తారు, కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్కరు టెండర్ వేసినా కూడా అరవింద ఫార్మాకు కోయకూడని అప్పగించడం జరిగింది. అప్పుడు అంతా కూడా కార్మికులకందరికీ కూడా, కార్మిక సంఘాలందరికీ కూడా అర్థమైపోయింది. ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ విధమైనటువంటి కుట్రలు చేస్తున్నది. అందుకే బీజేపీ హఠాలో సింగరేణి బచావో అనేటువంటి నినాదాన్ని తీసుకొని ఉద్యమ బాట పట్టింది.